ఇక్కడ డిఫమేటరీ లేదండి ఇక్కడ పండుకు అన్నార అసభ్యకరమైన పదజాలం ఎక్కడ కూడా వాడలేదు ఎక్కడ కూడా వాళ్ళకి ఇన్సల్ట్ చేయలేదు వాళ్ళకి ఇన్సల్ట్ జరిగినట్టు అనిపించడం కూడా చాలా జోకింగ్ గా ఉంది ఇది చాలా నవ్వులాటగా ఉంది మాకు కూడా ఎక్కడ కూడా ఆవిడ తప్పు మాట్లాడలేదు తప్పు అనే స్టేట్మెంట్ అక్కడ డిఫమేటరీ అనేదే లేదు అక్కడ డిఫమేటరీ స్టేట్మెంట్ అట్రాక్ట్ అయితేనే డిఫమేషన్ అవుతుంది ఎక్కడ కూడా ఆమె చెడ్డ మాటలు అనేది ఆ వాళ్ళ స్టేట్మెంట్ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేదండి సమంతకు సంబంధించి ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది కానీ కొండా సురేఖ గారు ఎప్పుడైతే క్షమాపణ చెప్పలేదు ఒకవేళ ఇప్పుడు అంటే ఇప్పుడు సమంత ఏమో ట్వీట్ చేసింది ట్విట్టర్ లో అని చెప్పేసి ఆమెది ఏందో ఆమె ఎందుకట్లా ఫీల్ అయిందో అని చెప్పి ఆమె క్షమాపణ చెప్పడం జరిగింది ఆమె ఈగో హర్ట్ అయిందేమో అంటే ఆమె సెలబ్రిటీ కదా ఆమె పేరు తీసుకున్నందుకు ఈగో హర్ట్ అయిందని చెప్పడం జరిగింది తప్పితే వేరే విధంగా ఏది కాదు ఆ కేటీఆర్ ఇదంతా క్రియేట్ చేస్తున్నాడు అన్న కోపంతోనే ఆమె మాట్లాడింది తప్పితే వేరే ఏం లేదండి ఇందులో అసలు ఎక్కడ కూడా